नमस्ते वेलकम टू केटीवी तेलुगु दिस इज अपूर्व ई कार्यक्रमान्नि मीकु समर्पिस्तुन्नवारु के मोटार्स ऑथराइज्ड डीलर्स ऑफ फोर्स मोटार्स इन तेलंगाणा टीडीपी युवनेता नारा लोकेश सत्तेनपल्ली नियोजकवर्गंलो एक्कुव सेपु गडपकपोवडानिकि कारणं एमिटि उन्न कोद्दि गंटल्लोने नियोजकवर्ग टीडीपीनी सेट चेसि वेळ्ळिपोयारा विभेदालु वदिलिपेट्टि कलिसि पनि चेयकपोते इब्बंदुलु तप्पवु अनि हेच्चरिंचारा नेतलंता दारिकि वच्चिनट्लेना सत्तेनपल्ली विजयंपै पार्टी पूर्ति अवगाहनतो उंदा కొన్ని నియోజక వర్గాలు కొరుకుడు పడవు చంద్రబాబు స్వయంగా దృష్టి పెట్టినా ఓ కొలిక్కి రావు అలాంటి సెగ్మెంట్లలో జోక్యం చేసుకోవడానికి అధినేత కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు సత్తెనపల్లి కూడా అలాంటిదే పార్టీ ఓడిపోయిన తర్వాత సైతం సత్తెనపల్లి నాయకత్వంలో పెద్దగా మార్పు రాలేదు యువగళం పాదయాత్రలో మాత్రం ఏదో మార్పు కనిపించినట్లు అనిపిస్తుంది వైరి వర్గాలు నారా లోకేష్ సమక్షంలో ఒకటైనట్లు అనిపిస్తుంది మరి అది తాత్కాలికమా శాశ్వతమా చూడాలి नारा लोकेश सत्तेनपल्ली पट्टणंलोकी एंदुकु एंटर कालेदु इदी पेद्द प्रश्ने नियोजकवर्गंलोकी इला वच्ची अला एंदुकु वेल्लिपोयारु अदि कूडा पेद्द प्रश्ने रायलसीम जिल्लालो प्रति नियोजकवर्गानिकी रेंडु मूडु रोजुलु केटायिंचिन लोकेश बाबु कोस्ता कोच्चेसरिकी वडिवडिगा कदिलिपोवडानिकी कारणं एंटन्न प्रश्नलु तलेत्तुतुन्नायि अंदुलोनू राजकीय प्राधान्यं उन्न सत्तेनपल्ली नियोजकवर्गंलो लोकेश कोन्नि गंटलु मात्रमे गडिपारु गुरजाल नियोजकवर्गंलो कोंडमोडु दग्गर सत्तेनपल्ली नियोजकवर्गंलोकी एंटर अयिनप्पुडु इंचार्ज कन्ना लक्ष्मीनारायण माजी स्पीकर कोडल शिवप्रसादराव तन्नयुडु कोडल शिवराम मन्नेम शिवनाग मल्लेश्वरराव अलियास अब्बूर मल्ली सहा अंदरु नेतलु ओक फ्रेम लोकि वच्चारु पार्टी पै अलिगिन शिवराम राडनुकुन्न सकालंलो प्रत्यक्षं कावडं विशेषमनि चेबुतुन्नारु कन्ना कोडल चेतुलु कलिपिन लोकेश अंदरू कलिसि पनि चेयालनि कूडा आदेशिंचिनट्लु चेबुतुन्नारु లోకేష్ వెంట కొంత దూరం నడిచిన కోడల శివరామ్ తర్వాత కనిపించలేదు చౌట పాపాయపాలెం బహిరంగ సభలో స్టేజ్ పై ఆయన లేరు అందుకు కారణమూ లేకపోలేదు సత్తెనపల్లి ఇన్చార్జ్ తనకిస్తారని శివరామ్ ఎదురు చూశారు అలా జరగకపోగా అప్పుడే పార్టీలోకి వచ్చిన కన్నాకు కట్టబెట్టడంతో నొచ్చుకున్నారు శివరామ్ కనీసం తనను పిలిచి ఒక మాట చెప్పిన తర్వాత కన్నాకు ఆ అవకాశం ఇచ్చి ఉండాల్సిందే అని శివరామ్ తన అనుచరుల వద్ద చెప్పుకున్నారు అందుకే బహిరంగ సభలో కన్నా పక్కన నిల్చోవడం ఇష్టం లేక శివరామ్ వెళ్లిపోయారని పార్టీ వర్గాల్లో టాక్ అయితే శివరామ్ ను బుజ్జగించడం కష్టమేమీ కాదని త్వరలోనే పార్టీ అధిష్టానం పిలిచి మాట్లాడుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి బైరంగ సభ వాహనం మీద ఇతర నియోజకవర్గాల నేతలు కూడా కనిపించడం ఆశ్చర్యకరమైన పరిణామంగా చెబుతున్నారు పత్తిపాటి పుల్లారావు నక్క ఆనందబాబు జీవి ఆంజనేయులు లాంటి నేతలు అక్కడికి ఎందుకు వచ్చారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి పైగా అబ్బూరు మల్లికి సకాలంలో తగిన పదవి కల్పిస్తామని లోకేష్ ప్రకటించడం కూడా సంప్రదాయానికి విరుద్ధమైన ప్రకటనగా చెప్పుకోవాల్సి ఉంటుంది సత్తెనపల్లి టీడీపీలో రాజకీయ విభేదాలు తొలగించడం అంత సులభం కాదు ఎందుకంటే వైఎస్ హయాంలో రెండు పర్యాయాలు నియోజకవర్గం కాంగ్రెస్ చేతుల్లో ఉండేది 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు పాలనలో స్పీకర్ కోడల శివప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తే ఆయన కుటుంబ సభ్యులు ఇష్టానుసారం వ్యవహరించారు దీంతో గత 18 నుంచి 19 ఏళ్లుగా టీడీపీ క్యాడర్ నిర్వీర్యమైపోయింది అంకిత భావంతో కష్టపడి పని చేసే కార్యకర్తలను పట్టించుకునే వారు లేకుండా పోయారు పైగా ఇప్పుడు కన్నా లక్ష్మీ నారాయణను తీసుకొచ్చి పెట్టారు గత 30 ఏళ్లుగా చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన కన్నాను పార్టీలో చేర్చుకోవడం ఏంటి అని ప్రశ్నించే సత్తెనపల్లి క్యాడర్ ఎక్కువగానే ఉంది వాళ్ళని సమాధాన పరిచేవారే లేరు నియోజకవర్గం పార్టీలో ఎవరి గోల వారిదే అన్నట్లుగా తయారైంది మరి లోకేష్ పర్యటనతోనైనా పరిస్థితి మారి పార్టీలో ఐకమత్యం సాధ్యమవుతుందా అన్నది చూడాలి చూసారు కదా వ్యూవర్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కావాలి అనుకుంటే ఇప్పుడే కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి